శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గజారణ పద్మార్కం అనేక దంతం భక్తానాం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం మీ మీనరాశి వాళ్ళకి జూలై నెలలో ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం మీనరాశి వాళ్ళకి చాలా కూల్గా ప్రశాంతంగా ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉండే తత్వం మీకు ఉంది అలాగే మీ ఏ పని చెప్పినాక సక్సెస్ఫుల్గా చేస్తారు తెలివితేటలు ఎక్కువ ఎదుటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలనే తపన ఎక్కువ ఎప్పుడు కూల్గా ఉంటారు ఎందుకంటే మీనరాశి వాళ్ళు కాబట్టి ఇంకా మీకు ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు మీకు అద్భుతంగా లేడండి పంచమ స్థానంలో ఉండడం వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతుంది అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది కానీ మీ కుజుడు ఇరవై తారీఖు నుంచి సింహరాశిలోకి వస్తున్నాడు వస్తున్నాడు కాబట్టి ఇరవై తారీఖు నుంచి కూడా మీ రాసి వాళ్ళకి ఆనందం కుటుంబంలో సౌఖ్యం కుటుంబంలో వృద్ధి బంధు ప్రీతి బంధువులు మీ ఇంటికి రావడం అలాగే కొంతమందికి అయితే గానం అంటే సంగీత సాహిత్యాలు ఉంటారు కదా కొంతమంది పాడేవాళ్ళు వాళ్ళకు కూడా అద్భుతంగా ఉంటుంది అంటే సంగీత గాయ గాయని గాయకులకి మంచి అవకాశాలు వస్తాయి మూడో భావంలో రాహం ఉండడం విశేషమైన యోగం ధైర్యం ఎక్కువ ప్రతి పని సక్సెస్ అయ్యే తపన ఎక్కువ ఉంటుంది మూడో ఇంటి వాడు మీకు శుక్రుడు అవ్వడం వల్ల ఆ శుక్రుడు కూడా మీకు ఆరోభావంలో ఉండడం కుజుదృష్టి ఉండడం వల్ల ఉండడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం మీకు తక్కువ మీ కన్నా చిన్న వాళ్ళని వాళ్ళు కలవడం అంటే బ్రదర్స్ సిస్టర్స్ని కలవడం వాళ్ళక్కడ సౌఖ్యంగా ఉండడం మీ వల్ల కుటుంబ వృద్ధి కలగడం చాలా బాగుంటుంది మీ ఆలోచన ధోరణి మీ ఆలోచన స్టైల్ చాలా బాగుంటుంది ప్రతి వాళ్ళు ప్రతి విషయంలోనూ సక్సెస్ చేస్తుంటారు మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఏ పని చెప్పినా సక్సెస్ఫుల్గా చేస్తారు ఆ పని పట్టుద పని ఎందుకు పట్టుదల ఎక్కువ శౌర్యం ధైర్యం నీకు నేను ఉన్నాననే భరోసా ఇవ్వడం ఎదుటి వాళ్ళకి చాలా చక్కగా చేస్తారు మీ మీనరాశి వాళ్ళు చాలా తెలియని వాళ్ళు ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉంటారు అలాగే క్రీడాకారులు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఫోర్త్ భావం వస్తే ఫోర్త్ భావాధిపతి కూడా బాగుండడం వల్ల అంటే ఫోర్త్ భావాధిపతి అనేటువంటి మీకు బుధుడు పాపి అవుతాడు అత్యంత పాపి అవడాయ్య అంటే బుధుడే కానీ రవితో కలిసిన బుధుడు కాబట్టి ఫోర్త్ భావనలో మీకు ఆరో తారీ ఎవ తారీఖు నుంచి మీకు పదహారో తారీఖు వరకు ఉంటాడు కాబట్టి అంటే వారం రోజులు మీకు అన్ని ఎనిమిది రోజులు ఉంటారు కాబట్టి ఆ ఎనిమిది రోజులు కూడా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుండడం అదే విద్యార్థులకు బ్రహ్మాండంగా విద్య రావడానికి అవకాశాలు ఉండడం గాయని గాయకులకు అవకాశాలు రావడం నూతనమైనటువంటి వస్తు వాహనాలు గృహ సౌఖ్యాలు మీ ఇంటికి రావడం ఆభరణాలు కొనుగోలు చేయడం వస్త్ర ప్రీతి మీకు బాగా ఎక్కువ కీర్తికాంక్ష ఎక్కువ సో ఇవన్నీ కూడా మీకు ఆ రవితో కలిసిన బుధుడు ఇవ్వడానికే అవకాశం ఉంటుంది ఎందుకంటే బుధాదిత్య ఎందుకంటే బుధాదిత్య యోగంలో ఉన్నాడు కాబట్టి మీ రాశి వాళ్ళకి బుధాదిత్య యోగం వర్తించదు కానీ కొద్దిపాటి యోగం వర్తిస్తుంది కాబట్టి మీకు బుధాదిత్య యోగంలో కొద్దిపాటి అవకాశం ఉంది అంటే విద్యార్థులు కూడా కష్టపడి చదివితే విద్యార్థులకి కష్టపడి చదివితే చక్కటి విద్య రావడానికి అనుమానమే లేదు అలాగే పంచమభావం వద్దాం పంచమభావంలో కుజశుక్రులు ఉన్నారు పంచభావంలో కుజుశుక్రుడు కుజుడు కూడా పరమనీతిలో ఉండడం వలన శుక్రుడు కూడా తోడవడం వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయండి అంటే పుత్ర సంతాన యోగంలో కానీ సంతాన యోగంలో కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మీ పుత్ర సంతానం అంటే మీకు ఆల్రెడీ మీకు సంతాన యోగం ఉన్న వాళ్ళకి వాళ్ళకేంటంటే మీ సంతానం వలన కొద్ది ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ వల్ల చికాకులు మనస్పర్ధలు కొట్లాట్లు కొద్దిపాటిగా ఉంటాయి కానీ బట్ వాటిని కొన్ని కొన్ని సందర్భాల్లో మేమే లగ్నాలు రీచా కొన్ని కొన్ని రోజుల్లో మాత్రమే తప్ప ఆల్ ద వే మాత్రం కాదు గార్డభావం లాగా ఇరవై తారీఖు నుంచి మీ కుజుడు ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు ఆరో భావంలోకి వస్తున్నాడు అత్యంత బలమైన వాడు శుక్రుడితో కలిసి ఉంటాడు కుజు శుక్రుడు కాంబినేషన్ కుజుడు చాలా మంచివాడు శుక్రుడు కూడా కలిసి ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు ఇరవై తారీఖు తర్వాత నుంచి సింహరాశిలో ఉంటాడు ఆ సింహరాశి అధిపతి పంచమ ఫోర్త్ భావంలో ఉన్నాడు కాబట్టి కాంపిటీవ్ సక్సెస్ రంగంలో అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళకి చక్కటి అవకాశాలు వస్తాయి ప్రతి విషయం సక్సెస్ చేస్తారు ఆరో భావం అంటే మేనమామలు ఎక్కువ ఉంటారు దాస దాసీధనం మీకు ఎక్కువ ఉంటారు సేవకులు ఎక్కువ ఉంటారు ఇంటా బయట అక్కడ మీకు సేవ చేయాలని ఎప్పుడు మిమ్మల్ని ఫాలో చేస్తే ఎప్పుడు బాగుంటారు ఇంకా మీకు రుణాలు చేసే బాధ తప్పుతుంది రుణాలు చేసినా కూడా ఎంత త్వరగా తీర్చాలో అనేది మీకు బాగా తెలుసు అలాగే మీ మేనమాములు సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళ విషయంలో కూడా మీరు అద్భుతంగా రాణిస్తారు ఇంకో విషయం ఏంటంటే మీకు శత్రువుల వల్ల ఇబ్బంది కలగదు శత్రువులు కూడా శత్రువులు కూడా మిత్రులు అవ్వడానికి అవకాశం ఉంది శత్రువులు బాధే లేదు ఎందుకంటే ఆరోభావం కాంపిటీషన్ సక్సెస్ చేస్తూ ఉంటాడనమాట పాస్పోర్ట్ రాని వాళ్ళకి వీసా స్టాంపింగ్ అవ్వని వాళ్ళకి హెచ్ఎన్ బి వీసా రావడానికి రావడం రావాల్సిన వాళ్ళకి కూడా అన్ త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది కుజుడు ఎవరికైతే కాంపిటీషన్ సక్సెస్ బాగా ఎగ్జామ్స్ రాస్తారో సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ రాస్తారో వాళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా సక్సెస్ రేట్ బాగా ఉంటుంది కష్టపడాలి కష్టపడింది ఏది ఇవ్వడు శని మీకు ఇవ్వడానికి అవకాశమే లేదు అంటే శని ఇబ్బంది పెడతాడు అందువల్ల మీరు కష్టపడి చదవాల్సి వస్తుంది ఇంకా భావం బాగుంటే మేనమాములు బాగుంటారు ఆరో భావం బాగుంది అంటే మాత్రం మీకు పూర్వజన్మ సుఖితం బలం చాలా బాగుంటుంది మిత్ర లాభం బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ఫుల్గా బాగుంటారు భావం చాలా చాలా బాగుంది ఇంకా ఏడో భావానికి వస్తే ఏడో భావాధిపతి బుధుడు మంచివాడు కాదు అయినప్పటికీ కూడా మీకు భావంలో రవిత కలిసి ఉండడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు భార్య భద్రతల మధ్య విషయంలో వచ్చినప్పటికీ కూడా అది సర్దుకుపోవడానికి అవకాశం ఉంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కూడా కొత్త కొత్త వ్యాపారాలు తలపెట్టినా సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు వాటి వల్ల మీకు విజయం చేకూరుతుంది ధన సంపాదన బాగుంటుంది కొన్ని కొన్ని విషయాల్లో ఆర్థిక నష్టం రావచ్చు కానీ అవన్నీ ఓవర్కమ్ అవ్వడానికి రవి తొలపడతాడు కుజుడు ఆరు భావంలో కుజుడు తొలపడతాడు ఇంకా అష్టమభావాన్ని కొద్దామండి అష్టమభావాధిపతి శుక్రుడు మంచివాడు కాదు ఎందుకంటే మీకు అంత అత్యంత యోగకారుడు మాత్రం కాదు కానీ గురు దృష్టి సుక్కుడుకు ఉండడం వలన కొంతమందికి మీ కొంతమంది మీ రాశి వాళ్ళకి కొంతమందికి అనారోగ్య సమస్యలు రావడానికి కొంత ఇబ్బంది పడుతుంటారు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది కానీ బలమైనటువంటి గురుదృష్టి అంటే రిట్రగన్ గురుడు రిట్రోగ్ శని బలమైన శని అంటే మీ రాశికి మంచివాడు కాదు మీ రాశి గురుడు మంచివాడు సో ఇవందరూ కూడా మీకు భావాన్ని చూడడం వలన అష్టమాధిపతిని కూడా చూడడం వల్ల గురుడు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కూడా రావడానికి అవకాశం ఉంది మీరు దీర్ఘాయుషంతుడై ఉంటారు ఆయు ఆరోగ్యవంతులుగా ఉండడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అష్టమ భావం చాలా బాగుంది ఇంకా మనం నైతుభావం కొద్దాం నైతుభావంలో కేతు ఉన్నాడండి భావంలో కేతు ఉండడం వలన ప్రొఫెసర్స్కి లెక్చరర్స్కి చాలా చాలా మంది చాలా ఉద్యోగ ఉపాధ్యాయుల అందరికీ కూడా బాగుంటుంది వాళ్ళు ఒక సంప వాళ్ళ వాళ్ళ యొక్క సంపదలు అభివృద్ధి చెందుతాయి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీ మినరాశి వాళ్ళకి అద్భుతంగా లెక్చరర్స్ వాళ్ళందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు మంచి పేరు వస్తుంది పేరు రావడానికి అవకాశం ఉంది తండ్రి గారి యొక్క ఆరోగ్యము తండ్రి గారి యొక్క సంపదలు మీరు పెంచి తీరుతారు అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కేతువే కారణం తర్వాత కేతుకి కేతు కూడా అంటే నైన్త్ హౌస్కి కుజదృష్టి కూడా ఉండడం వలన మీ రాశికి యోగకారు కూడా అవ్వడం వలన మీరు సంపదలు పెరుగుతాయి అలా పెరుగుతాయి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ అనుకున్న అనుకున్న విధంగా అనుకున్నట్టుగా మీ ప్రాఫిట్స్ వచ్చి తీరుతాయి కొంతమందికి అయితే నైన్త్ భావంలో మీరు చెప్పాను కదా ఇందాక కొరియోగ్రాఫర్సు తర్వాత టీవీ రంగ కొరియోగ్రాఫర్స్కి డ్యాన్స్ చేసే వాళ్ళకి రైటర్స్ కూడా మంచి అవకాశాలు వస్తాయి ధన సంపాదన బాగుంటుంది ధనంతో కూడిన కూడినటువంటి అవకాశాలు మీకు రావడానికి అవకాశం ఉంది ఈ నెలలో అంతేకాదండి మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు గురువులను సందర్శిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు కరోనా వల్ల వెళ్ళగలేకపోవచ్చు కానీ కొంతమందికి వాళ్ళ వాళ్ళు లగ్నాలు అవకాశం ఉంది వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది ఎక్కువ వెళ్ళి తీరుతారు కూడా అలాగే భావం బాగుండడం వల్ల ఎక్కువ ఎక్కువగా కొత్త వృద్ధి నిరంతర భాగ్య వృద్ధి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పీఠాధిపతిని కలుస్తారు ముఖ్యంగా మీరు పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుంటారు తర్వాత యాత్రలు కూడా చేయడానికి అవకాశం ఉందండి కొంతమందికి యాత్రలు చేస్తారంటే దూర ప్రాంత ప్రయాణాలు యాత్రల విషయంలో కొంతమందికి కొంతమందికి మాత్రమే ఉంది భావం మీకు ఎక్కడా చెడిపోలా ఉచ్చలో ఉన్నటువంటి కుజుడు మీ రాశి కుజ దృష్టి వలన మీ రాశికి యోగవంతుడై అవడం వలన కుజుడు మంచి చేస్తారు తప్ప చెడు చేయడు ఇంకా దశ భావం కదా దశ అంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను వ్యాపారస్తులకి అండి వ్యాపారస్తులు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఐరన్ వాళ్ళకి సిమెంట్ కంట్రాక్ కాంట్రాక్టర్స్కి సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా వ్యాపారస్తులు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయండి వాళ్ళ ప్రాఫిట్స్ నిలబెట్టుకోవాలి మీరు బాగుంటాయి ఈ జూలై నెలలో మంచి అవకాశాలు రావడానికే అవకాశం ఉంది ఇంకా దశమభావానికి వస్తే దశమాధిపతి అనేటువంటి గురుడు మీ రాశిలో పన్నెండో భావంలో ఉండడం వలన మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అభివృద్ధి తక్కువగా ఉంటుంది కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి తక్కువగా ఉంటుంది వస్తుంది ప్రమోషన్స్ ఇస్తారు కానీ కొంత ప్రభావం తగ్గుతుంది మీరు అనుకున్న చోటకి బదిలీలు అవుతారు మీ సంపద ఎంత రావాలో అంత వస్తుంది కానీ ఉద్యోగ అభివృద్ధి మాత్రం కొద్ది తక్కువగా ఉంటుంది మీరు కొత్తగా ఉద్యోగాలను సప్లై చేసేవాళ్ళు ఆడవాళ్ళు జెంట్స్ అండ్ లేడీస్ కూడా మీరు కష్టపడాలండి ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న రంగంలో ఉండడానికి మీరు కష్టపడతా కానీ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగ అవకాశం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా మీకేంటంటే కష్టపడాలి అంటే మీరు అకుఠితమైన దీక్షతో మీ మీ పనులు చేస్తే పెద్దవాళ్ళ మెప్పులు పొందడానికి కూడా అవకాశం ఉంది ఇంకా లాభస్థానానికి వద్దాం పదకొండు ఇంటి వాడు శని కానీ శని మీ రాశికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచివాడు కానే కాదు కానీ లాభంలో ఉంటే పదకొండో స్థానంలో ఉంటే శని మంచి చేస్తాడు మూడు ఆరు పదకొండు భావాల్లో పాపులు ఉంటే మీకు ఇంతగా ఆరో భావంలో మూడో భావంలో రాహు ఉన్నాడు పాపి అలాగే లాభస్థానంలో పదకొండో స్థానంలో శని ఉన్నాడు యోగిస్తాడు అంటే మీకు ఇవ్వాల్సిన సంబంధాలు ఇస్తాడు లేటుగా ఇస్తాడు అంటే ఆలస్యం చేస్తాడు తప్ప ఇవ్వకుండా ఉండడు ఇస్తాడు అది మీ యొక్క గొప్ప అదృష్టం అంటే లాభస్థానం అంటే మీకు రావాల్సిన పెట్టుబడులు పెట్టేటువంటి లాభాలు లేటుగా వస్తాయి కొంతమందికి తగ్గించి వస్తాయి సో మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సర మీ బ్రదర్స్ సిస్టర్స్ అంటే పెద్దవాళ్ళు అన్నయ్యలు అక్కలు వాళ్ళకు కూడా బాగుంటుందండి మీ వల్ల వాళ్ళకి సహాయం చేకూరుతూ ఉంటుంది మీరు చాలా జాలి దయా బాగా ఉన్నవాళ్ళు మీకు ఎదుటి వాళ్ళు కష్టపడితే మీరు చూడలేరు వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉండడంలో అందిస్తూ ఉండడంలో మీరు ముఖ్యంగా ముందు ఉంటారు సో లాభస్థానం అన్నటువంటి శని చాలా పవర్ఫుల్ ఆ లాభ శని మీకు పంచమ స్థానం చూడడం వల్ల పుత్ర సంతాన యోగంలో కొంత ఇబ్బంది పెడతాడు ఇంకోటి ఏంటంటే మీరు పంచమ స్థానంలో ఉండము పంచమ స్థానానికి శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా కొద్దిపాటి జలగండం సూచిస్తుందండి మీరు నీటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది ఈ విధంగా మీ పన్నెండు భావాలు ఉన్నాయి సో జూలై నెలలో మీరు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా ఉంటే మీకు బాగా తెలుసు సూర్యభగవానుడు అలాగే స్వామి పదమూడు ఆధిపత్యాలు వచ్చినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే కులుస్తారో సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన అష్టోత్తరం శివ పాల పాలాభిషేకం ఎవరు చేసుకుంటారో మీరు మీ రాశి వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి వాళ్ళకి రాజకీయ రంగంలోనూ పట్టు వస్తుంది అలాగే వ్యాపార సంస్థల్లోనూ సంపద కలుగుతుంది ఉద్యోగ వ్యవహారాలను తోడుతుంది పెళ్లి కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసేస్తాడు ఇక శుభకార్యాలే చేసుకుంటారు పెళ్లి సంబంధాలు కుదురుతాయి సక్సెస్ఫుల్గా ఉంటారు సో కుజుడు బా కుజుడు కుజుడు బా కుజుడు వల్ల కుజుడి పూజించడం వల్ల అనేక సంపదలు అనేక సౌభాగ్యాలు మీకు కలిగి తీరుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రమణి స్వామిని మాత్రం వదలకండి ఇంకొకళ్ళు ఎవరు అంటే అండి ప్రతి వాడు కూడా ప్రతి రా మీ రాశిలో పన్నెండు రాశులు కూడా అమ్మవారే మనకి మెయిన్ కారకులు కారకురాలు అంటే ఆవిడ పూజించడం వలన సర్వ సంపదలు ధైర్యం శౌర్యం ప్రతి విషయంలో సక్సెస్ చేయడానికి అమ్మవారే కారణం కానీ ఒకటి మీ మన లగ్నాలు మన జరుగుతున్న రాశులు మన లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు నీమాంస అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి బట్ అవన్నీ చూసిన చూడ చూసిన తర్వాత మనం చెప్తాం కానీ మనకు రాసి వాళ్ళు మీ రాసి వాళ్ళకి మీన రాశి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు కాబట్టి అన్నీ మనకి జరిగిపోవాలని మిమ్మల్ని భయపెట్టాలని ఎక్కడ ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే మీరు పూజించవలసిన దేవుడు చెప్పేశాను ఇంకా మీరు డ్రెస్సెస్ మీరు డ్రెస్ కలర్ డ్రెస్ కలర్స్ మాత్రం బ్లాక్ ఒకటి అవాయిడ్ చేయండి మిగతా అవన్నీ కూడా డ్రెస్సే కాదండి మీరు కార్ కలర్స్ కూడా ఏవైనా సరే ఎక్సెప్ట్ బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ బ్లూ కలర్ పర్వాలేదు బ్లాక్ మాత్రం వద్దు శని ప్రభావం సంబంధించింది కాబట్టి బ్లూ కలర్ బ్లాక్ వద్దు సో ఇన్ని విధాలుగా బాగుంటుంది సో ఈ నెల మొత్తము మీ రాసి వాళ్ళకి అన్ని రకాలుగా బాగుండాలని కాంపిటేటివ్ రంగంలో అంటే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి బాగుండాలని భాగ్యం అభివృద్ధి చెందాలని వ్యాపారస్తులకి భాగ్యస్థానం బాగుండాలని వాళ్ళ లాభాలు బాగా గడించాలని మీ ముఖ్యంగా మీరు ఉద్యోగస్తులు వాళ్ళు కూడా చాలా బాగుండాలని ముఖ్యంగా ఆరోగ్యం చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ కుటుంబ సభ్యులతోటి ధన ధాన్యాలతోటి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా ఈ నెల మొత్తం హాయిగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను